ಕೋಣೆಯಲ್ಲಿ ಬರ್ರ. చేస్తున్న నిర్వాహం చూసిపోదామని చూసావుగా. ఇక వెళ్ళు. వెళ్ళమైన దాకా వచ్చినట్లు గాడిగా సెట. వాళ్ళు అనేకం అనుకుంటారులే. ఆడికి మహారాజులకు వాడికి వాడు చదువుకి వంక పెట్టేవాళ్ళు ఉన్నారా? ఏమిట్రా నాయన, అదేదో తిన్నగా చెప్పరాదు. చెబితే చేయకుండా కలతో చూడాలి కాని మూడు పువ్వులు వారు కాయలు ఏమిట్రా? మీరు ఇక్కడ వెళ్ళారా లేదా? సినిమా బాబు దగ్గర టెలిగ్రామ్ వచ్చింది, 1000 రూపాయలు కావాలంట. 1000 రూపాయలు కావాలంట? 1000 రూపాయలు ఈ సంపాదించిన మూట దాచిపెట్టింది ఇక్కడ పంపడానికి. ఎలాకైనా పంపుతా ఉంటే తాగి తంగనాడి ముందంతా దుంకుతా ఉంటున్నాను. ఇప్పటిదాకా పంపిన బుద్ధి తప్పు చాలు. ఇక్కడ వెలకెత్తులు కావాలి. నేను మొదటి నుంచి మెచ్చుకుంటేనే ఉన్నాను. ఇంతేగా? నిజమే, నీ మాట ఎందుకు పడమే బుద్ధి ఎక్కువైంది.
ఇక్కడి నుంచి కథను నువ్వేటే రాము. కొద్దిగా డబ్బు పంపి ముందు వాడిని ఇంటికి రమ్మను. కొద్దిగా కాదు కదా, అగిరిపోయిన రాగి తమ్ముడికి కూడా పంపను. వస్తే అతను ఖర్చే తప్పను. వాడు నా తమ్ముడు కాదు, నేను ఘనము కాదు. పోనీ మా నాన్న అడిగి తగ్గితేనే అత్తయ్య. వద్దులే అమ్మా, అదేదో నేను చూస్తాను. పెద్దబ్బాయి పంపినట్టుగా రాయండి. ఎక్కడికి వెళ్ళారమ్మా? ఇవాళ మీరు వచ్చారు. వెంటనే వచ్చేయమని రాయండి. ఆడు బంగారం లేని వాళ్ళందరికీ అధికారికి అప్పులు పెట్టి వ్యాపారం నాశనం చేశారు. ఎరా ఇంకా కాల. అమ్మా ఆగు, డబ్బులు ఇస్తున్నావా? సరే వెళ్ళమ్మా. గారు ఏంటి కబా ఇక్కడ వచ్చావు? 1000 రూపాయలు పంపమంటే 200 పంపుతావు, ఏమిటి ఉద్దేశం? అది బస్తే అనుకున్నావా, పల్లెటూరు అనుకున్నావా? నువ్వు పంపిన 200 ఏ మూల బస్తా అనుకున్నావు? ఆడు ఎంత అడుగుతావంటే ఇది తీసుకోకుండా అత్త పోతాడే. శంకర్కి ఏమైనా డబ్బు పంపించావమ్మా నువ్వు? ఏమిటి నువ్వు శంకర్కి ఏమైనా డబ్బు పంపించావా అంట? ఏమిటి పంపుతావులే, నీ ముద్దులు కూడా కాదు మరి. ఏమిట్రా నాయన, అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? నేను పంపడానికి వెళ్ళేదంటే నాకు తెలియకుండా డబ్బు పంపుతావు నువ్వు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి రంకెలేస్తావేమిటే? ముందు డబ్బుతే ఏమిటో అయితే తెచ్చేది. ఇప్పటిదాకా దోచిపెట్టింది చాలా, వారు తగలేసుకున్న చాలా నా డబ్బు కూడా పట్టుకొచ్చింది. నీ ముఖానికి వచ్చాను ఇంకా ఏదో తేవాలట తేవటం. నువ్వెవడారా ఇక్కడ మాట్లాడడానికి? ఉమ్మడి కావడారా మాట్లాడడానికి? నీకేమక్కుందంటే కదా, నీకున్న హక్కే నాకు ఉంది. ఏమిట్రా నీ హక్కు? నీ తాత సంపాదించాడా, నీ అబ్బ సంపాదించాడా? హక్కు లేదు గిట్టు లేదు, ముందు నాటే బయటకే. ఎలా లేదో చూస్తాను, నా భాగం నాకు రాకుండా నీ అబ్బ ఆడటం వస్తాడు చూస్తాను. భాగం రావడానికి నీ అబ్బ సంపాదించిందే లేదు ఇక్కడ, ఉందో లేదో ఇప్పుడే తెలుస్తాను. ఏమిట్రా నువ్వు చేసేది? ఏమిట్రా చేసేది? జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. పళ్ళు రాస్తాయి ఇదంటరా నువ్వు చదివిన చదువు? నీకోసం వాడి జీవితం అంతా నాశనం చేసుకున్నాడు, వాడి మీద చెయ్యొచ్చుతావా? పో బయటికి, నీకు ఇక్కడ స్థానం లేదు. వెళ్ళు. ఏం గౌరీ అక్కడ నుంచున్నావే రా?